దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహాకృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినాన ప్రభు వాక్యాన్ని ఆలకించే అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఇప్పుడు ఎల్లవేళ మహిమ కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహిమగల ప్రభువా, పరిశుద్ధ తండ్రి, ఘనమైన యేసయ్య, వందనాలు. ఈ సమయంలో మీ నామం పేరిట ప్రకటించబడుతున్నటువంటి వర్తమానం ప్రతి బిడ్డ కుటుంబానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఆశీర్వాదకరంగాను వారి కుటుంబాల్లో మేలైన జరిగించబడేట్లుగా మీరు అనుగ్రహించి మీ కార్యాలతో తృప్తిపరిచి ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఈ తండ్రి వర్తమానాన్ని మీరు ఆశీర్వదించండి. మాట్లాడేది మనుషుండే నేనే కానీ ఇది మీ మాట కనుక ప్రతి బిడ్డ కూడా ఇది మీ మాటగా స్వీకరించే భాగ్యం దయచేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రభునందు ప్రియులారా, మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక హిస్టారికల్ చారిత్రకమైన సంగతి ఇది. సృష్టి ఆరంభ దినాల్లో జరిగినటువంటి సంభవాల్లో ఆ సృష్టి అనంతరం నరుల యొక్క చెడుతనాన్ని గుర్చినటువంటి ఆ చెడుతనానికి తగిన శిక్ష, లేక చెడుతనం రూపుమాపడానికి అనవచ్చు, వారిని భూమి మీద లేకుండా చేయడానికి దేవుడు తీర్మానం చేసి జలప్రవాహాలు పంపించి భూమి మీద ఉన్నటువంటి సమస్త నరులను, జంతువులను నశింపజేయడానికి దేవుడు సంకల్పించారు. ఆ సమయంలో ఒక కుటుంబం నోవహు, అతని కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఎన్నో విధాలుగా శ్రమలు అనుభవిస్తూ శోధించబడుతూ వ్యక్తిగతంగా వారికి ఏ ఇబ్బంది లేకపోయినా కుటుంబ పరంగా నలిగిపోతున్నటువంటి అనేకమైన కుటుంబాలను చూసిన అనుభవంతో నేను మీతో ఈ మాటలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి, ప్రతి వారి బిడ్డలు రక్షణకరంగా ఉండాలి, కుటుంబాల్లో అందరూ ఏకత్వంగా ఉండాలి. మరి ఇవన్నీ కూడా కలగాలంటే ఏం చేయాలి? కుటుంబం కోసమే, ప్రత్యేకంగా కుటుంబం కోసం ఒక 3 విషయాలు, ప్రధానమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి ఈ 3 ప్రధానమైన విషయాలను బట్టి ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్నట్లుగా నేను చూశాను. అందుకనే ఈరోజు ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబం సంతోషంగా ఉండాలి, శోధనలు తప్పించుకోవాలి, శ్రమలు తప్పించుకోవాలి, ఇంటి వారందరితో కూడా ఆనందించాలి. అంటే మొట్టమొదటిగా చూస్తే నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి అని రాయబడింది. అంటే భూమి మీదకి రాబోతున్నటువంటి ఆ జలప్రవాహాలని, జలప్రళయం అని చెప్తున్నాం కదా మనం, జలప్రవాహాలను తప్పించుకోవడానికి ఓడలో ప్రవేశించిరి. వీరు మాత్రమే ఎందుకు ప్రవేశించారు, అసలు ఆ ఓడ ఎక్కడిది ఏంటి అని చూస్తే 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపలను వెలుపలను దానికి కీలు పూయవలను. దేవుడే ఒకరోజున నోవహుతో ఏమని చెప్తున్నారంటే 12:13లో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ప్రిలరా, చూసినట్లయితే దేవుడు సర్వశరీరులు వారి బలాత్కారాన్ని బట్టి వారిని, వారితో పాటు భూమిని కూడా నాశనం చేయాలనుకున్నప్పుడు నోవహు కోసం, అతని కుమారుల కోసం, అతని కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధం చేసుకోమని చెప్పారు. చిత్తిసారక మ్రానుతో చేసి అరలుగా పెట్టి దానికి లోపట వెలుపట కూడా కీలు పూయాలి. దేవుడు కొన్ని 1000 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి ఈ ప్రతిపాదనని ఈరోజు కూడా పడవలు, ఓడలు తయారు చేసిన సందర్భాలు నేను చూశాను కొన్ని. మరి మిగిలిన విషయాలు నాకు తెలియదు కానీ పూర్తిగా చాలా వరకు కీలు, ఇప్పటికి కూడా ఓడలు ఎక్కడ, పడవలు ఎక్కడ దెబ్బతిన్నప్పుడు వాటికి కీలు పూయటం నేను చూశాను. చితిసారకపు మ్రానుతో ఒక ఓడను సిద్ధం చేసుకో, అరలు పెట్టు, 1వ అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు, దాని లోపల వెలుపట కీలు పూయాలి. లోపల వెలుపట కూడా కీలు పూస్తే దానిలోనికి నీళ్లు లోపలికి రాటకుండా, లోపలికి చెమ్మదిక్కకుండా, లోపల ఉన్నటువంటివి బయట ఉన్నటువంటి ఆ ఓడకి ఏ హాని జరగకుండా కీలు పూయమని చెప్పాడు. అంటే కీలు అనే దానికి సాదృశ్య రూపంగా చెప్పబడింది ఏంటంటే యేసు రక్తం.
ప్రభు రక్తం చేత మనం లోపల వెలుపట పూయబడాలి, కడగబడాలి. మన కుటుంబాలు, మన జీవితాలు, మన రక్షణ యేసు రక్తము ద్వారానే. యేసుక్రీస్తు వారు సిలువలో కాచిన రక్తము ద్వారానే మనందరికీ రక్షణ విమోచన దొరుకుతుంది. ఓడ, ఓడను సిద్ధం చేసుకోమని చెప్పారు. ప్రవాహ జలాలు ఒక రోజున విప్పబడినాయి. 600 సంవత్సరం నోవహు యొక్క 600 ఏండ్లు కలిగినప్పుడు ప్రవాహ జలాలని భూమి మీదకి రాబోతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలములు తప్పించుకున్నటకై ఓడలో ప్రవేశించిరి. నోవహు, నోవహు కుమారులు, కోడళ్ళు, అతని భార్య, నోవహును అతని కుమారులను అతని కోడండ్రును అని రాయబడింది. అంటే వారు, వారితో పాటు ఎవరెవరు వెళ్ళారో ఖచ్చితంగా ఇక్కడ చెప్పబడింది. వారందరూ ఆ ఓడలోకి ప్రవేశించిన తర్వాత అంతటా తలుపు వేయబడింది. తలుపు వేసింది నోవహు కాదు, తలుపు తీసింది నోవహు కాదు. తీయటానికి అవకాశం లేకుండా దేవుడు దాన్ని వేసేసాడు. రక్షణ అనేది ఓడ రక్షణకు గుర్తుగా ఉంటే, ఆ రక్షణకి కారణం ఆ ఓడకి రక్షణగా నిలిచింది కీలు అయితే, ఆ కీలుని యేసు రక్తంతో పోల్చినప్పుడు యేసయ్య రక్తం ద్వారా మనకి రోజున రక్షణ దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ కుటుంబం రక్షించబడటానికి కారణం ఏంటంటే ఒక ఓడను దేవుడు సిద్ధం చేసుకోమని చెప్పారు. ఆ ఓడని దేవుడే ఎలా కొలతలతో చేయాలో, దాన్ని ఎలా రూపించాలో, దాని మోడలు చెప్పాలంటే దాని డిజైనింగ్ మొత్తం దేవుడే ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ ఓడ ద్వారా ఏమైందంటే, ప్రవాహ జలాలు ఒక రోజున విప్పబడిని, ఆకాశపు తుంగులు విప్పబడిని, భూమిలోంచి ఓటలు బయలుదేరిని, 40 పగళ్ళు 40 రాత్రులు కురిసినటువంటి ఆ వాన వలన భూమి మీద ఉన్న సర్వ శరీరులు ఆ జల ప్రవాహాల్లో కొట్టుకొని పోయారు. అయితే నోవహు అతనితో వారు ఉన్నటువంటి ఆ ఓడ మాత్రం నేళ్ల మీద పై పైకి లేస్తూ అన్నీ కిందకి వెళుతుంటే ఆ ప్రవాహ జలాలకి ఆ ఓడ పైకి తేలి అది ఎటు పడితాడు చక్కగా ఆ ఓడ నేళ్ల మీద ప్రయాణం చేసి చివరికి అరారాతు పర్వతాల మీద అది నిలబడినప్పుడు ఆ నీళ్లు తగ్గిపోయిన తర్వాత భూమి మీదకి వారు వచ్చారు. వారు వారి కుటుంబాన్ని రక్షించింది ఆ ఓడ. ఆ ఓడ ద్వారా ఆ జల ప్రవాహాలను వారు తప్పించుకోవడానికి కారణం అయిందంటే చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనందరికీ విదితమైన విషయం ఇదంతా కూడా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఓడ ఇప్పుడు మనం ఓడలు కట్టుకుంటూ కూర్చున్నామా అని అంటే దానికి పేతురు ఎలా చెప్తున్నారు. 1 పేతురు 3:19-21 చూస్తే, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, చూస్తే పూర్వము నోవహు దినాల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఓడలో కొంతమంది, అనగా 8 మంది నీటి ద్వారా రక్షించబడ్డారు. దానికి సాదృశ్యం అంట, ఇప్పుడు దానికి సాదృశ్యం ఏంటంటే బాప్తిస్మం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది, రక్షిస్తుంది. అంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ నీటి బాప్తిస్మం పొంది ఉండాలి. నీళ్ల ద్వారా వారు రక్షించబడ్డారు అంటే పైన నీళ్లే కింద నీళ్లే. ఆ నీళ్లు 40 పగళ్ళు 40 రాత్రులు వాళ్ళు ఉన్నారు, నీళ్ళల్లోంచి బయటకు వచ్చారు. మోషే నీళ్ళల్లోంచి తీయబడ్డాడు కనుక నీవు నాకు ప్రియుడు అని చెప్పి దేవుడు అతని, మోషే నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నీళ్ళల్లోంచి తీయబడిన వాడు. నీళ్ళల్లోంచి వచ్చిన వాడు నోవహు, నోవహు కుటుంబం అయితే మరి నీళ్ళల్లోంచి వచ్చిన వాడు మోషే. నీళ్ళల్లోంచి వచ్చినటువంటి నోవహు కుటుంబం ద్వారా భూమి యొక్క జాతులన్నీ కూడా ఎలా విస్తరించబడినాయో 9-10 అధ్యాయాల్లో మనం చూస్తాం ఆదికాండంలో. అలాగే మోషే ద్వారా కూడా, నీళ్ళలోంచి తీయబడిన మోషే ద్వారా 400 సంవత్సరాలుగా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు తీసుకొని రాబడి వారు వాగ్దాన దేశానికి వెళ్ళినట్లుగా చూస్తాం. మరలా ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సముద్రం గుండా ప్రయాణం చేసి, అంటే కుడి పక్కన ఎడం పక్కన నీళ్లు నిలబడినవి, ఆ నీళ్లలో నుంచి, నీళ్ల మధ్యలో నుంచి ఆరిన నీళ్ళ మీద వాళ్ళు దాటి వెళ్ళిపోతే అది కూడా ఒక సాదృశ్య రూపకంగా బాప్తిసంతో పోల్చబడింది. కొరింది పత్రికలో పౌలు గారు చెప్తారు వారు కూడా ఆ సముద్రంలో బాప్తిస్వం పొందినట్లుగా సూచించబడుతుంది. అంటే ఎవరైతే నీళ్ళల్లోంచి తీయబడతారో, అంటే ఈ రోజున మరి మనకి సంఘ క్రమంలో దేవుడిచ్చినటువంటి యేసు ప్రభు వారు చెప్పారు
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తూ మరి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం అని చెప్పారు. మరి మనం నీళ్ళలోంచి తీయబడాలి అంటే బాప్తిసం పొందాలి. ఈరోజున చాలామంది చర్చిలకు వెళ్తున్నారు, దేవుని కార్యాల కోసం కావచ్చు, స్వస్థత కోసం కావచ్చు, లేకపోతే మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి విడుదల కోసం కావచ్చు, ఏ విధం చేతనైనా చర్చిలకు అయితే వెళుతున్నారు. కానీ బాప్తిస్మము ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది. ఎంత ఏ కుటుంబం అయితే బాప్తిస్మం పొంది ప్రభు మార్గాల్లో నడుస్తూ ఉంటారో, ప్రభు చెప్పినటువంటి మాటలను ఆలకించి శిష్యులుగా చేయబడి ఏవేవైతే ప్రభు ఆజ్ఞాపించారో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉంటారో, వారు వారి కుటుంబాలు ఖచ్చితంగా రక్షించబడతాయి. ఆ రోజున జల ప్రవాహాలను తప్పించుకున్న నోవహు కుటుంబం వలె ఈ రోజున దేవుని ఉగ్రత సర్వ ఈ రోజున కూడా మానవుల యొక్క అక్రమం విస్తరించిపోయింది. దేవుని యొక్క తీర్పులు అమలు చేయబడే కాలం వస్తూ ఉందని మనం గ్రహించుకుంటున్నాం ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో. మరి ఇప్పుడు మన కుటుంబాలు రక్షించబడాలంటే, మనం రక్షించబడాలంటే మనం రక్షించేది ఏంటిది? ప్రభువారు చెప్పినట్లుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం పొందాం. కొంతమంది బయలుదేరారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంటే యేసు నామం అంట. ఇలాంటి అపోహలకు తావివ్వకుండా ఖచ్చితమైనటువంటి ప్రభువు చెప్పిన మాట, తండ్రిని అంగీకరించాలి, కుమారుని అంగీకరించాలి, పరిశుద్ధాత్మను అంగీకరించాలి. మరి ఒక నాలుగో వ్యక్తిని తీసుకొస్తున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొంది నీళ్ళల్లోంచి తీయబడాలి. ఇలా ఎవరైతే దేవుల్లో ఉంటారో వారు రాబోయే ఉగ్రత నుండి రక్షించబడతారు, రాబోయే తీర్పులోంచి తప్పించబడతారు. మీ కుటుంబం ఒకవేళ రక్షణ పొందని లేక బాప్తిసం పొందని కుటుంబంగా ఉంటే, మీ కుటుంబం నోవహు కుటుంబంలాగా మారాలంటే మీరు కూడా నీళ్ళల్లోంచి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వారు దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. ఆ ఓడకి సాదృశ్యం ఈ రోజున బాప్తిస్మం. బాప్తిసం పొందిన ప్రతి కుటుంబం రక్షించబడుతుంది. కనుక రండి, దేవుని సందులో బాప్తిస్మం పొంది ప్రభు మార్గాల్లో నడుస్తూ దేవుని సాక్షులుగా జీవించండి. దేవుడు ఇచ్చేటువంటి రక్షణే కాకుండా రాబోయే ఉగ్రతను కూడా తప్పించుకోవడానికి ఒక ఒప్పుకోలు బాప్తిసం అనేది. నేను ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించి ఈరోజు నుండి నేను ప్రభు బిడ్డగా ప్రభు అదుపాజ్ఞంలో నడుస్తానికి నేను తీర్మానించుకున్నానని చెప్పడమే సాదృశ్యం యొక్క ఉద్దేశం. కొంతమంది అంటారు బాప్తిసం పొందకపోతే పరలోకం ఎలావా, ఇంకా సిలువ మీద దొంగని ఏయో తప్పించుకునే కారణాలు వెతకొద్దు. స్పష్టత ఉంది బైబిల్లో, స్పష్టంగా ఉన్నదాన్ని అనుసరించండి. అటు ఇటుగా చెప్పబడినటువంటి వెనక ముందు చెప్పబడినటువంటి మాటలను ఆసరాగా చేసుకోవద్దు. మరి పక్కన ప్రభు ఉన్నాడు, ప్రభువే ఉండి నిన్ను పరలోకం తీసుకెళ్తానంటే వెళ్ళు, బాప్తిసం కూడా అక్కర్లే అప్పుడు నీకు. ఆలోచించండి, మనం కొన్నిసార్లు వితండ వాదానికి వెళ్ళొద్దు. ఖచ్చితమైనటువంటిది ఏంటంటే నీ కుటుంబాన్ని రక్షించాలి, నీ కుటుంబం సంతోషంగా ఉండాలి, నువ్వు ఒక మంచి దేశంలో ప్రవేశించాలి. కుటుంబ సమేతంగా రక్షణ పొంది ప్రభువులో జీవించండి, నీ కుటుంబం సంతోషభరితంగా ఉంటుంది, నీవు నీ పిల్లలు ఆనందిస్తారు ప్రభువులో. కాబట్టి మొట్టమొదటిది మన కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చేది, మన కుటుంబాలకు రక్షణకరంగా ఉండేది ఏంటంటే ప్రభునామంలో బాప్తిసం పొంది ప్రభు చెప్పినట్లుగా ఆ రక్షణ మార్గంలో ఎదగటం, దేవుని క్రమాన్ని అనుసరిస్తూ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ వరాలతో కృపావరాలతో ఫలభరితంగా జీవించాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నారు. ఇక రెండో విషయానికి వస్తే మన కుటుంబాన్ని రక్షించేది రెండోది ఏంటంటే విలాపవాక్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రిలరా, ఈరోజును కూడా చూస్తే ఈ ప్రవచనాత్మకమైనటువంటి ఈ వాక్యాన్ని మనం చదివాం. నీవు లేచి రేయి మొదటి జామును మొరపెట్టుము, ఎందుకు? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. మరి ఆ రోజుల్లో వారికి ఇస్రాయిల్కి యూదావారికి యెరూషలేము కాపురస్తులకు కలిగినటువంటి యుద్ధ వాతావరణం, చెరగొనిపోబడటం, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో వారికి ఆహారం దొరక్క ప్రతి చోట పసిపిల్లలు చిన్నపిల్లలు ఆకలి తలమటించిపోయి చనిపోవడం చూసాం. అది చరిత్ర. మరి వాళ్ళు చూస్తే దాదాపుగా ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను పోషించుకునే శక్తి దేవుడిచ్చాడు. ఇవాళ నాకు తెలిసి చాలా వరకు అక్కడక్కడ ఉంటే ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో కానీ చాలా వరకు ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు. అయినా సరే వీధి మగన మూర్ఛిల్లిపోతున్నారు. ఎందుకో తెలుసా?
ఆలోచించండి. తాగి ఒకడు, డ్రగ్స్కి అలవాటుపడి ఒకడు, రకరకాల వ్యసనాలకు లోనై చాలా వేదంతో చెప్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ పడిపోయి కొంతమంది ప్రాణాలు కోల్పోయి కొంతమంది తల్లిదండ్రులు గాయపరుస్తూ మరికొంతమంది వాళ్ళ వాళ్లే గాయపరుచుకుంటూ ఆ మత్తులో జోగిపోతూ నీ పిల్లలు ఏమైపోతున్నారు? సియోను కుమారి 18వ వచనంలో ఉంది, నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపుకనీయకు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. ఎంతమంది తమ బిడ్డల కోసం మొరపెడుతున్నారు? ఏడుస్తూ కూర్చోవడం కాదండి, వీడెట్ అయిపోయాడేంటా అని బాధపడుతూ కుమిలిపోకండి. నీ పసిపిల్లల ప్రాణం కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా సియోను కుమారి అంటే యూదా జనాంగానికి పెట్టబడిన పేరు అది. సియోను యెరూషలేము, దేవుని పట్టణం. సియోను కుమారి, నీ పసిపిల్లల ప్రాణం కోసం వారు వీధి మగనం ఆకలితో ప్రాణాలు విడిచి రకరకాల వ్యసనాల్లో రకరకాల పాపాల్లో పడిపోయే వాళ్ళ చిన్న చిన్న వయసు వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? వీళ్ళ కోసం మొరపెట్టే తల్లిదండ్రులు ఎంతమంది? మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎంతమంది తల్లులు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారో వారి బిడ్డలకు అన్నవస్త్రాలు కొదువు లేకుండా దేవుడు చేస్తాడు. అంతేనా, వారు ఏ పాపంలో పడిపోకుండా దేవుడు కాపాడుతాడు. యోబు భక్తుడి గురించి ఆలోచిస్తే మొదటి అధ్యాయంలో యోబు గ్రంథంలో ఏమని ఉంటుందో తెలుసా? తన పిల్లలు ఎక్కడైనా పాపం చేశారేమో అని వారి కోసం ప్రతి నిత్యము బలర్పించేవాడు. మనం ఏం చేస్తున్నాం? అయ్యాక చూద్దాంలే, కొంతమంది ధీమాగా నా పిల్లలకేంటిలే, మనం చూడట్లేదు కదా. వారు ఎక్కడ ప్రలోభ పెట్టబడుతున్నారో, ఎక్కడ వారు దారి తప్పుతున్నారో మనకు తెలియదు కదా. కంటికి రెప్పలా ఎంత కాసుకున్నా ఈ రోజున పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి? అంటే మనకు తెలియకుండానే లోకంలో ఉన్న పాపం, లోక ఆశలు, రకరకాల అసంగాకిక కార్యకలాపాలు చిన్న పిల్లల మనసుల్ని, యవనస్తుల మనసుల్ని పాడు చేసి హై స్కూల్ స్టడీస్ నుండే పిల్లలు పాడైపోతున్నారంటే అది ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చిన్నవాళ్లే కదా, హై స్కూల్లో స్టడీస్ అంటే చిన్నపిల్లలు. వాళ్ళ జీవితాల కోసం మనం మొరపెట్టి ప్రార్థన చేయాలి. దివారాత్రులు దేవుని సందులో మన కన్నీరు ప్రవహిస్తూ ఉండాలి. బిడ్డలు ఎక్కడైనా ఏ దుష్టుడి వల్ల పడిపోతారు, ఏ సాతాను ఎవరిని మింగుదామా అని దుష్టుడు, ఆ సాతానుడు గర్జించ సింహం వలె తిరుగుతున్నాడని పేతృపత్రికలు ముందుగానే చెప్పబడింది కదా. వాడు గర్జించ సింహంలాగా తిరుగుతున్నాడు. మనం వాడు నోట్లో మన పిల్లలు, వాడి బంధకాల్లో మన పిల్లలు చిక్కుకొనకుండా మనం మొరపెడదాం దేవునికి. మన పరలోకపు తండ్రి మంచి ఇవ్వుల్నిచ్చే తండ్రి. మీ పిల్లలు దేవుని కృపావరాలతో, దేవుని యొక్క ఆత్మకార్యాలతో, దేవుని యొక్క శక్తితో నింపబడి దేవుని సందులో ఎదగాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ క్రమరించబడిన రోజున అపోస్తలుడు ప్రవచిస్తున్నారు పరిశుద్ధాత్మతో నిండుకొని. మీ యవనస్తులు మీ పిల్లల మీద, మీ దాసుల మీద తన ఆత్మను కుమరిస్తానని వారు ప్రవచిస్తారు, కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. ఇలా ఉండవలసిన మన యవనస్తులు, ఇలా ఉండవలసినటువంటి మన పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకొని ఒకవేళ అటువంటి కృపలో ఎదగకపోతే వారి కోసం మొరపెడదాం. ఎంతమంది అయితే మొరపెడతారో ఆ తల్లులను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రయత్నంగా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను, మన పసిపిల్లల ప్రాణం కోసం రేయి మొదటి జామునే, అంటే పొద్దుగూకి కోకక ముందే, అంటే సన్సెట్ అయిన వెంటనే దేవునికి మొరపెడత మొదలవ్వాలి. చాలామంది తెల్లారాక మొదలు చేద్దాంలే అనుకుంటున్నారు, కాదు, పొద్దుగూకిన దగ్గర నుంచే మొదలు పెట్టాలి ప్రార్థన. అలాంటి అనుభవంలోకి మనం రావాలి. కానీ మనకు పొద్దు పోవడంతోనే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ఆలోచించుకుంటూ
ఇంకా కొన్ని రకాలైనటువంటి టీవీ కార్యక్రమాల్లో మునిగిపోయో సెల్ ఫోన్ గొడవల్లో మునిగిపోయి ఇట్లా అయిపోతున్నాం. మొర లేకుండా పోయింది, పిల్లలు దారి తప్పిపోతున్నారు. దేవుని బిడ్డలారా, నీ పసిపిల్లల ప్రాణం కోసం మొరపెట్టే బిడ్డలుగా మీరు మారాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిది బాప్తిస్మం అయితే రెండవది మొర. మొరపెట్టుకునే తల్లిదండ్రులు పిల్లలు సమృద్ధిగా ఆహారం తింటారు, సత్ప్రవర్తన గలవారుగా ఉంటారు, దేవుని కృపతో నింపబడి ప్రభు సాక్షులుగా జీవిస్తారు. ఇక మూడవ విషయంకి వస్తే అపోస్తల కార్యముల గ్రంథం 16:34. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. వారిని ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఆ రాత్రి జరిగిన ఒక భయానకమైంది కావచ్చు, ఒక అద్భుతమైంది, రెండు మిళితమైనటువంటి ఒక సంఘటన ఆ రోజు ఆ రోమా చెరసాలలో జరిగింది. అదేమంటే పౌలు సీలని కొట్టి బంధించి కాళ్ళకు చేతులకి బొండలు వేసి బిగించి వారిని కాళ్ళకు చేతులకు బొండలు వేసి బిగించి లోపల చెరసాలకు తోసేసి వాళ్ళు వెళ్ళిపోయారు సైనికులు. వీరు మధ్యరాత్రి లేచి పౌలు సీలలు దేవునికి ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. పాటలు అంటే బాగోదు, కీర్తనలు, దేవుని కీర్తించే కీర్తనలు. ఇప్పుడు మనవాళ్ళు ఏంటో పాటలు పాడుతున్నారు, కీర్తనలు, కీర్తించటం, దేవుని కీర్తించాలి. మన ప్రతి పాటలో దేవుని కీర్తించాలి. వారు దేవుని కీర్తిస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఖైదీలేం ఆలకిస్తున్నారు, దేవుడేం అద్భుతం చేశాడు. ఒక్కసారిగా చెరసాల పునాదులన్నీ కదిలిపోయింది. ఎప్పుడైతే చెరసాల పునాదులు కదిలిపోయినాయో ఎక్కడి బంధకాలు అక్కడ ఊడిపడిపోయినాయి, ఎక్కడి తలుపులు అక్కడ తెరవబడి సంకెళ్ళన్నీ ఊడిపడిపోయినాయి. ఆ రాత్రి బహుశా మన జనరల్ భాషలో చెప్పుకుందాం, ఆ రాత్రి డ్యూటీలో ఉన్నటువంటి జైలు ఆఫీసర్, జైలర్ చెరసాల నాయకుడు వెంటనే సంగతి అంతా చూశాడు. ఇంకేముంది, ఖైదీలు మామూలుగానే వాళ్ళు కన్నాలేసి తప్పించుకుంటారు, అట్లాంటిది తలుపులన్నీ తెరవబడితే ఇంకేమున్నాయి అనుకున్నాడో ఏమో, తనను తాను చంపుకోబోతున్నాడు. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న సందర్భాలన్నీ మరణించాల్సిన సందర్భాలు, ఇవన్నీ మరణమే, మరణమే శరణ్యమంటారు చూసారు. అట్లాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా, జలప్రవాహాలు, ఆకలి దప్పులతో చనిపోయే పరిస్థితులు. ఈ మూడో చూస్తే తన డ్యూటీలో ఉండగా అందరూ పారిపోతే తలుపులు తెవబడితే ఎవరిని లెక్క అడుగుతారు ఆఫీసర్స్, పై అధికారులు వచ్చి చెరసాల నాయకుడిని. వెంటనే దానికంటే చనిపోవడం మేలు అనుకున్నాడేమో ఆ చెరసాల నాయకుడు, తనను తాను చంపుకోబోతే వెంటనే పౌలు గారు నిలబడి చెప్తున్నాడు, అయ్యా నీకే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. వెంటనే అప్పుడు దీపం వెలిగించి వారందరిని లెక్క చూసుకున్నాడేమో బహుశా, మరి అందరిని చూసుకొని అప్పుడు అడుగుతున్నాడు అతను ఒక ప్రశ్న. చూద్దాం పై వచనాలు ఒకసారి చూస్తే 30:31, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయిలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవునికి స్తోత్రం. అయ్యా అయిలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి ఆ రాత్రే అతనికి అతని ఇంటి వారందరికీ వాక్యం బోధించారంట. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ వాక్యం విని బాప్తిసం పొందేశారు. అప్పుడు ఇంటికి తోడుకొని వెళ్ళి వారికి భోజనం పెట్టి వారి గాయాలు కడిగి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా సంతోషించాడు ఆ చెరసాల నాయకుడు. చూస్తే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, దేవుని అందలి విశ్వాసమే నిన్ను నీ కుటుంబాన్ని రక్షించేది. ప్రభు అయిన యేసునందల విశ్వాసం, ఎవరైతే మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారో ఆ యేసునందల విశ్వాసం నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ బిడ్డలను రక్షిస్తుంది. ఆ రాత్రి వారి ఇంటి వారందరికీ వాక్యం బోధించారు. క్షమించండి, ఈరోజున చాలామంది తల్లి వస్తే బిడ్డలు రారు, భర్త వస్తే భార్య రాని పరిస్థితి, భార్య వస్తే భర్త రాని పరిస్థితి, ఇంటి వారందరూ కూర్చొని వాక్యం వినే పరిస్థితి ఉందా మన ఇంట్లో?
చూడండి, ఆ రాత్రి ఆ చెరసాల నాయకుడి ఇంటిల పాదికి వాక్యం బోధించబడింది. కుటుంబం అంతా బాప్తిస్వం పొందారు. ఆ చివరి ఆ తర్వాత 34 రోజులను చూస్తే దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారు అందరితో కూడా సంతోషించాడు. యేసునందల విశ్వాసమే నీ ఇంటికి సంతోషాన్ని తీసుకొస్తాయి. యేసునందల విశ్వాసమే నీ ఇంటికి రక్షణ తీసుకొస్తుంది. యేసునందల విశ్వాసమే నీ ఉద్యోగాన్ని కాపాడుతుంది. యేసునందల విశ్వాసమే నీ ప్రాణాలను కాపాడుతుంది. యేసునందల విశ్వాసమే నీ కుటుంబం నీవు కూడా ఆనందించే గొప్ప భాగ్యం ఇవ్వబడుతుంది. ఆ రాత్రి ఆ కార్యం కనుక జరగకపోతే ఆ ఇంట్లో ఏమినబడేదో మీకు తెలుసు. ఏమినబడేది? ఆ చెరసాల నాయకుడు సూసైడ్ చేసుకుని ఉంటే ఆ ఇంటి వారందరూ కూడా ఏడుపు, ఆనందానికి బదులు దుఃఖం ఉండేది. తెల్లారిపాటికి ఆ వార్త న్యూస్ ఎలా వెళ్ళేదో, ఆ రోడ్లో ఎప్పుడు ఎట్లా స్ప్రెడ్ అయ్యేదో, ఒక న్యూస్ వెళ్ళిపోయేది, చెరసాల ఎలా జరిగింది, చెరసాల నాయకుడు సూసైడ్ చేసుకున్నాడని. కానీ అదేమీ జరగల. కారణం యేసునందల విశ్వాసం, బాప్తిస్మం, వాక్య ప్రకటన, ఇవి ఆ కుటుంబాన్ని రక్షించింది. దేవుని అందు విశ్వాసం ఉంచిన ఆ కుటుంబం సంతోషంగా రాత్రి తెల్లారింది వాళ్ళకి. మరి నీ కుటుంబం కూడా సంతోషంగా తెల్లారాలంటే దేవుని అందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది ప్రభువులు ఆనందించండి. ఒక్క మాట, లూకాసు వార్త 19 అధ్యాయంలో 6 వచనం చూస్తే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని. జక్కయ్య, అందరూ ఇతడు పాపి పాపి అంటున్నారు, అన్యాయస్తుడు, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఆయనకి. అయితే యేసుని తన ఇంటి సంతోషంగా చేర్చుకున్న ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే ఆ ఇంటికి రక్షణ వచ్చిందో, యేసు వచ్చాడో, అతని పాపాలు పోయినాయో, అతడు అబ్రహాము కుమారుడు అయ్యాడు. జక్కయ్య సంగతి మీకు చెప్పక్కర్లా. సంతోషంగా ప్రభుని చేర్చుకోండి, విశ్వాసం ఉంచండి, మీ ఇంటి వారితో ఇంటి వారందరితో కూడా ఆనందంగా గడపండి. రక్షణ, బాప్తిస్మం, మొరపెట్టడం, విశ్వాసంతో బ్రతకటం, ఇవే మన కుటుంబాలు ఆనందంగా ఉంచుతాయి. అలా చేసి మీరు మీ కుటుంబాలు సంతోషంగా జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరమ తండ్రి, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది అనుగ్రహించి వారు చేసే పని చేసే పనులు, పని స్థలాల్లోనూ, వారి కుటుంబాల్లోనూ, వారు ఎక్కడుంటే అక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే ఆనందించినట్లుగా, మొరపెట్టేవారిగా, బాప్తిస్మం పొంది విశ్వాసంలో కొనసాగేవారిగా అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ ఈ ప్రాటలు ఆలకిస్తున్న ప్రతి కుటుంబానికి, పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక.